యూట్యూబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం నొక్కండి సద్గురు అప్పుడప్పుడు నేను నా అంతరాత్మ ద్వారా మీతో కనెక్ట్ అవుతాను కానీ మీ దగ్గర నుండి ఎటువంటి జవాబు వినపడదు దీనివల్ల నాకు ఒంటరిగా అనిపిస్తుంది నేను రోజూ ప్రాక్టీస్ చేస్తాను నేను మరింత గ్రహణశీలతతో ఉండి మీతో ఎలా కనెక్ట్ అవ్వగలనో చెప్తారా మీ అంతరాత్మను ఉపయోగించడం ఆపండి దాన్ని ఎక్కువగా వాడకండి కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించకండి ఎందుకంటే వీటన్నిటి వల్ల మీరు భ్రమలో ఉండిపోయే ప్రమాదం ఉంది అప్పుడు మీతో సద్గురు మాట్లాడడం మొదలు పెడతారు తర్వాత ఏవేవో జరుగుతాయి వాటిలోకి దిగకండి అయితే నేనేం చేయాలి నా గ్రహణశీలత పెరగాలంటే నేనేం చేయాలి ఈ గ్రహణశీలతని అసలు ఆపేదేంటి విషయం ఏమిటంటే ఒకవేళ మీరు ఏదైనా వస్తువుని ఎక్కువ పూతలతో కప్పేస్తే అది కనిపించదు అంతేనా ఇప్పుడు మీరు ఎక్కువగా పోగు చేసుకుంటున్నారు చాలా ఎక్కువగా మీరు నేను అని దేన్నైతే అంటున్నారో దానికి ఎన్నో పూతలు పూశారు ఈ శరీరంతో మొదలు పెడితే కనీసం మీ శరీరాన్ని ఎంత పెంచినా ఓ స్థాయికి మించి పెంచలేరు కనీసం ఒక పరిమితి ఉంది బాగా పెంచేస్తే శరీరాన్ని తిరిగి ఇవ్వాల్సిన సమయం త్వరగా వస్తుంది అవునా శరీరానికి కనీసం ఒక హద్దు ఉంది కానీ మనసుతో మీరు ఇష్టం వచ్చినంత పోగు చేసుకోవచ్చు పైగా అంత బరువు నెత్తిమీద మోస్తున్నా కూడా మీకేమీ అనిపించదు ముఖ్యంగా మీరు మోస్తున్న బరువు మీరే అని మీరు నమ్మినప్పుడు మీరు అనేది ఎంత తక్కువైతే మీలో గ్రహణశీలత అంత పెరుగుతుంది మీరు అనేది ఎంత పెరిగితే మీ గ్రహణశీలత అంత తగ్గుతుంది సూటిగా చెప్పాలంటే మీలో అంతా మీరే నిండిపోయారు మీరు అది తగ్గిస్తే మీకు అనుభూతి ఎందుకు కలగదు కలిగి తీరాల్సిందే ఏం అనుభూతి చెందాలి మీ గొంతు వినాలా వద్దు నా గొంతు వినాలంటే నా సీడీనో మరొకటి పెట్టుకోండి మీకు మాటలు వినిపిస్తున్నాయంటే మీకు వైద్యం అవసరం ఇది మాటలు వినటం గురించి కాదు దీక్షారూపంలో ఇచ్చేది ఒక సజీవ ప్రక్రియ మీలో మీరు అతిగా నిండిపోకపోతే మీరిక్కడ కూర్చోగానే ఆ అనుభవం మీలో నిరంతరం ధ్వనిస్తూ ఉంటుంది ఒక్కసారి మీలో సజీవ శక్తి ఉన్న తర్వాత మీరు చేయవలసిందల్లా దానికోసం కాస్త చోటు ఖాళీ చేయటమే మీరు చోటు చేస్తే అది ఖచ్చితంగా కలుగుతుంది సూర్యరశ్మి రావాలంటే మీరేమీ పెద్ద యుద్ధం చెయ్యక్కర్లేదు కిటికీ తెరిస్తే చాలు అవునా అందుకని గమనించండి మిమ్మల్ని మీరిలా అనుకోవచ్చు మీరు చాలా గొప్పవారనో బలమైన వారనో అందమైన వారనో ఇలా ఏదో ఒకటి ఉందే అది కాస్త తగ్గించండి మీకే తెలుస్తుంది మీకు అనుభూతి చెందుతారు అవును మీరు చాలా మంచివారే ఉండొచ్చు అది తగ్గించండి మంచివాళ్ళు ఏదీ అనుభవించలేరు గొర్రెల్లా అయిపోతారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ నేను మంచి నేను మంచి అనుకుంటుంటారు ఎలాగా అతను వేస్టు ఈమె సరిగ్గా లేదు ఆయన కూడా వాళ్ళు కూడా వీళ్ళందరితో పోలిస్తే నేను చాలా మంచివాణ్ణి మీ గురించి మీరు చాలా ఎక్కువగా అనుకుంటున్నారు నేను మంచి అనుకునే వాళ్ళందరూ వారి గురించి చాలా ఎక్కువగా అనుకుంటున్నట్టే అది తగ్గించండి మీ సృష్టిలో మీ స్థానం తెలుసుకోండి మీరొక ధూళిపరక లాంటివారు పొద్దున మీరు ఎగిరిపోతే బాంబు ద్వారా అనట్లేదు క్షమించండి ఒకవేళ రేపు మీరు మాయమైపోతే ఈ లోకమంతా బానే ఉంటుంది మీకు తెలుసా నేను వజ్రాల గురించి మాట్లాడచ్చా వజ్రాలు కూడా అల్ట్రావయలెట్ కిరణాల వల్ల ఆవిరైపోతాయని తెలుసా మీకు తెలుసా మీకు వజ్రాలు ఎప్పటికీ ఉంటాయి అని విన్నారు కదా వజ్రాలు ఎప్పటికీ ఉండవు కాస్త కాంతి వెలుతురు దాని మీద పడితే అవి ఆవిరైపోతాయి ఒక్కసారి ముట్టుకొని చూడండి ఉన్నాయా పోయా కాస్త అల్ట్రావయలెట్ కిరణాలు కొంత తీవ్రతతో పడగానే వజ్రం కూడా ఆవిరైపోతుంది ఇది అంతే ఇదొక పెద్ద విషయమేమీ కాదు మీరెవరైనా సరే కాస్తంత ఎరుకతో మీరు ఆవిరైపోవచ్చు దానికి పెద్ద యుద్ధం చెయ్యక్కర్లేదు ఆ అవసరం లేదసలు ఒక గుణపంతో యుద్ధం చేస్తున్నారు కాబట్టే అది పెద్ద యుద్ధం మీకు ఓ సుత్తితో వజ్రాన్ని పగలగొట్టాలని చూస్తే అది చాలా పెద్ద శ్రమ కేవలం అల్ట్రావయలెట్ కిరణాలు దాన్ని ఆవిరి చేసేగలవు గాల్లో కలపగలవు అందుకని ఇది చాలా తేలిక సరైన ఎరుక తెచ్చుకుంటే చాలు ఒక పని చేయండి మీరు ఉదయం లేవగానే మొదట చేసే పని ఏది ఏం చేస్తారు మీరు మీరు ఉదయం లేవగానే చేసే మొదటి పని ఏది ఫోన్ మెసేజ్లు వచ్చాయా మీరొక పని చేయండి పొద్దునే లేచి నవ్వండి ఎవరిని చూసి ఎవరిని కాదు నవ్వు ఎవరి గురించో కాదు నవ్వు అనేది ఇది ఒక అనుభవంలో ఉన్నప్పుడు వచ్చేది అవునా కాదా మీరు పీఆర్ ట్రైనింగ్ అయితే అప్పుడు అలా అలా చేస్తారు సహజంగా నవ్వు అనేది మనలోపల జరిగేదానివల్ల అంతేకాని ఎవరో మీ ఎదుటకు వచ్చినందుకు కాదు అవునా అందుకే ఉదయం లేవగానే ముందు నవ్వండి ఇరవై సెకండ్లు పడుతుంది సరేనా మీ పక్కనున్న వారిని చూసి మీరు నవ్వలేకపోతే ఇలా నవ్వండి రోజు మొదలుపెట్టడానికి చక్కని మార్గం అవునా ఒకవేళ రోజుకు ఒక డోసు చాలకపోతే మీకు రోగం దీర్ఘకాలికంగా ఉంటే ఓహ్ పదకొండయిందా ఎంత గొప్ప విషయం ఇది ఇలా ఎన్నిసార్లు జరుగుతుంది ఎప్పుడూ లేదు ఇంకెన్నిసార్లు జరుగుతుంది ఎప్పుడూ జరగదు అసాధారణమైన క్షణాలు కదా గంటలు పదకొండు ఇది చిన్న విషయమా ఈ ప్రపంచంలోని గొప్ప విషయాలను మీరు లైట్గా తీసుకుంటున్నారు అర్థమైందా ప్రతి గంట ఇదే చేయండి ఒక రెండు వారాల్లో మీరెలా ఉంటారో మీరే చూస్తారు మీ కోసం ఒక ఇరవై సెకండ్లు ఇవ్వగలరు కదా ఇవ్వగలరా లేదా ఇది చేయండి చాలు మీరు పొందుతారు ఏబిఎన్ డెవోషనల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి